హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు సహస్రి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మంచి మాటలు ఏమిటో ఇప్పుడు వినేద్దాము. నీవు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు ఇసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ గెలుపు బాటగాను మార్చుకోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్ని మీ జీవిత లక్ష్యం చేసుకోండి. దాన్నే ధ్యానించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వేషించండి. ఇదే విజయానికి మార్గం. జీవితంలో ఓడిపోయారని బాధపడుతున్నారా? ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి. ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతికి చెడ్డవారు లేరు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేతకాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. మనకు వెచ్చదనమిచ్చే అగ్ని మనల్ని దహించగలదు కూడా. తప్పు అగ్నిది కాదు. జీవితంలో సంబంధాలు చాలా ముఖ్యం, కానీ ఆ సంబంధాలలో జీవము ఉండడం ఇంకా ముఖ్యం. నిజమైన స్వేచ్ఛ అంటే నీకు నచ్చనిది చేయడం మాత్రమే కాదు, నీకు నచ్చినది చేయకపోవడం కూడా. మీ అంతట మీరే లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించలేరు, ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు, కానీ వివేకవంతుడు చేపట్టే ప్రతి పనిని తనకు నచ్చేలా మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు. పోరాటం ఎంత పెద్దదైతే విజయం అంత అద్భుతముగా ఉంటుంది. మోసం చేయడం కంటే ఓటమి పొందడమే గౌరవదాయకమైన విషయం. నీలో ఏముందనేది నీకు ముఖ్యం. నీ ముందు ఏముంది, నీ వెనుక ఏముంది అనేది అనవసరం. నీలో ఏముందనేదే నీకు ముఖ్యం. ఓపికతో ఉంటే చాలు. ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు, కొండంత ప్రమాదాన్ని సైతం ఆపొచ్చు. కానీ అదే ఒక్క క్షణం ఓపిక లేకుంటే మీ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది. ప్రతిరోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో ధనాన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ మీ క్యారెక్టర్ను కోల్పోతే మాత్రం అంతా కోల్పోయినట్లే. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన కర్తవ్యం మనకు గుర్తుండాలి. అప్పుడే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు. ఎందుకంటే విజయం అనేది అంతం కాదు, ఓటమనేది చివరి మెట్టు కాదు. మహిళా సాధికారత, ప్రజల్లో మేలుకొలుపు ప్రథమంగా ఉండాలి. అప్పుడే మీ ప్రాంతానికి మరియు మన భారతదేశానికంతా మంచి జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. అలాగే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది.